ఓ పిల్ల ఏమ ఏమైంది ఇంత డల్గా ఉన్నావు ఎప్పుడు హుషారుగా నన్ను విసిగిస్తా ఉంటావు ఏమో వదినా బిగ్ బాస్ లైనే వెళ్ళిపోయినప్పటి నుంచి అసలు అయ్యో రామ నీ డల్కి ఈయనే వెళ్ళిపోవడం ఆ కారణం ఓ నేను ఇంకేం జరిగిందా అనుకుంటున్నాను ఏమన్నా పరీక్షల్లో మార్కులు ఏమైనా తక్కువ వచ్చినాయా లేదని అట్లేం లేదు అవునులే పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే ఈ రోజుల్లో ఎవరు బాధపడేది ఈయనే వెళ్ళిపోయిందనా దిగులు నాకైతే ఈయనే వెళ్ళిపోవడం హ్యాపీ అప్ప ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఎందుకు అట్లా లేడీ టైగర్ ఎంత బాగా ఆడుతున్నా అసలు ఏంటి ఆడేది అసలు ఆమె గెలవాలని చెప్పి పక్కన వాళ్ళని తొక్కేసి వాళ్ళని కూడా రాని ఆట అంటేనే అది కదా మనం గెలవాలి రోహిత్కి వచ్చిందా కెప్టెన్సీ మనకు సంబంధం లేదు మన ఆట మనం ఆడాలి ఇనియా రోహిత్ ఇద్దరు మిగిలిపోయారు కెప్టెన్సీకి మరి రోహిత్కి ఛాన్స్ ఇవ్వాలి కదా రోహిత్కి ఛాన్స్ ఇవ్వకుండా రోహిత్నే గేమ్ ఆడలేకుండా పక్కన నెట్టేసింది తను వెళ్ళిపోయింది గేమ్లోకి అలాంటి గేమ్ ఆడేది గేమ్ అంటే ఏంది ఇప్పుడు బిగ్ బాస్ ఏంది టైటిల్ గెలవాలి అంతే ఎవరు ఏమన్నా మనకు అవసరం లేదు వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తూ నువ్వు ఎలా ఛాన్స్ తీసుకున్నావు అలాగే ఆమెకి ఛాన్స్ ఇవ్వలేరు కదా ఒకప్పుడు ఆమెను ఎట్లా టార్గెట్ చేసారు అందరూ సైడ్ చేసేసారు గేమ్స్ లో బిగ్ బాస్ ర్యాంకింగ్ ఇచ్చారు 1 2 3 4 5 6 అని మీరు ఎన్నుకోండి ముగ్గురిని ఎవరు ఆడాలో నెక్స్ట్ లెవెల్కి ఎవరు వెళ్ళాలో అని అంటే అప్పుడు ఏం చేసింది చెప్పు నువ్వు ఏం చేస్తా ముందట ఇడ్సబెట్టి వెనకాయ పట్టుకుంది అది ఎక్కడన్నా రూల్ ఉందా పాప ముందుట వాళ్ళు ఎన్ని గేమ్లు ఎన్ని పరుగులు పరిగెత్తి ఎంత కుస్తీలు పడి 1 2 3 స్థానంలోకి వచ్చారు కరెక్ట్ వాళ్ళకి ఇచ్చారేంటి అసలు వాళ్ళు ఏమాడారని వాళ్ళను ఎంచుకుంటుంది బిగ్ బాస్ చెప్తుంది కానీ చాలా ఫీల్ అయినా ఫీల్ అయినా ఏం జరిగినా చూసావు కదా న్యాయం కానీ ఆడియన్స్ ఉద్దేశం లేదంటే ఇనేయానే విన్నర్ లేడీ టైగర్ ఇప్పుడు టాప్ 5కి ఎవరు వెళ్తారు అనుకుంటున్నావు ఏముంది రేవంత్ శ్రీహాన్ కీర్తి రోహిత్ ఆదిరెడ్డి వీళ్ళు నువ్వు అన్ని ఉల్టా చెప్తావు అమ్మాయి రేవంత్ ఓకే శ్రీహాన్ ఓకే శ్రీసత్య ఏమో నాకు నచ్చదు శ్రీసత్య ఏ గ్లామర్ ఆ అమ్మాయిని ఎలాగో ఆ అమ్మాయి కంపల్సరీ గ్లామర్ ఇంపార్టెంట్ కాదు బిగ్ బాస్ అన్నప్పుడు గేమ్ ఇంపార్టెంట్ అంతే గ్లామర్ తో పాటు గేమ్ ఆడుతుంది చూసావు కదా ఇప్పుడు డబ్బులు పెంచే గేమ్ లో ఎన్ని గేమ్లో విన్ అయిందో అమ్మాయి ఆమె కన్నా వీళ్ళు బాగా ఆడుతారు కదా రోహిత్ ఎవరు ఆడింది ఇనియా 2 సార్లు ఓడిపోయింది ఆ డబ్బులు పెంచే గేమ్ లో నీకు కదా అటు ఎలవట్టిరు కదా నిమ్మలమైంది కదా నిమ్మలమైంది ఇప్పుడు శ్రీసత్య నాకు తెలిసి ఈ రోహిత్ గాని లేదంటే ఈ కీర్తి గాని ఇద్దరులో ఒకళ్ళు వెళ్ళిపోతారు మంచి కంటెస్టెంట్ లో వాళ్ళిద్దరులో ఒకళ్ళు వెళ్ళిపోతారేమో నాకు తెలిసి శ్రీసత్య ఉంటుంది అనిపిస్తుంది అదే అనుకుంటున్నా ముగ్గురు అబ్బాయిలు ఉంటారనిపిస్తుంది టాప్ 5 లో ఏ పోతే రోహిత్ ఈసారి నేను చాలా గట్టిగా అనుకుంటున్నాను ఈసారి లేడీ విన్నర్ అవ్వాలని కార్తి అది అది కాని పని రేవంత్ విన్నర్ అవుతాడు లేడీ విన్నర్ అవ్వాలని శ్రీసత్య అస్సలు కాదు విన్నర్ రేవంత్ ఏ ఒక మనం ఒక ఆడవాళ్ళని సపోర్ట్ చేయాలబ్బా మనకి ఇప్పుడు ఆడవాళ్ళు ఇంతవరకు గెలవలేదు కానీ బాయ్స్ తొక్కేస్తారు కదా ఏం వాళ్ళతో పాటు సమానంగా ఆడారు గీతు బరాబర్ గెలిచేది కానీ రాదని నేను అనుకున్నాలే టాప్ 5 కాదు కదా టాప్ 10 లో అప్పటి నుంచి అయినా ఇనయ గీత అంటే చిరాకు వాళ్ళు అన్యాయం ఆడుతున్నారబ్బా గేమ్ ఆడాలి అంతే బిగ్ బాస్ అంటే ఏంది మన గేమ్ మనం ఎవరి గేమ్ అంటే నాకు అర్థమైంది శ్రీహాన్ లో మార్పు చూసావా అవునవునవును గమనించావా ఎప్పుడు వచ్చిన మార్పు సిరి ఇంటికి వచ్చినాక వచ్చింది అప్పటిదాకా శ్రీసత్య గమనించావే బాగానే ఎంత మారిపోయాడు మనిషి ఘోరంగా అసలు ఒకప్పుడు శ్రీసత్యని వదిలి ఉండేవాడు శ్రీహాన్ ఫ్యాన్ అయిపోయాను యాక్చువల్ గా కానీ ఆ సిరి ఏమంట హౌస్ లోకి వచ్చిందో చెప్పింది ఆట స్టైలే మారిపోయింది ఆట స్టైల్ అయిపోయింది అగ్రెసివ్ అవుతుండు అయిపోయాడు మనిషి అసలు పైగా టికెట్ ఫినాలి టికెట్ శ్రీహాన్కే వచ్చిందిగా అవునవును టికెట్ టు ఫినాలి మనిషి ఎంత ప్రౌడ్ అసలు శ్రీసత్యని పక్కన పెట్టేశాడు శ్రీసత్యషిప్ మాట్లాడట్లేదు అసలు రేవంత్ కూడా అప్పట్లో ఉంటలేడు సిరి బాగా చెప్పేసి వెళ్ళింది బాగా హింస ఇచ్చేసి వెళ్ళింది సిరి చెప్పి వెళ్ళిందా లేకపోతే భయపడుతున్నాడా వెళ్ళాక నా పరిస్థితి ఏంటని శ్రీహాన్ తో ఆమె ఏమైనా తక్కువ చేసిందా లాస్ట్ సీజన్ లో ఏం చేసినా ఆడవాళ్ళకి దాటి తట్టుకోవాలి కదా వెళ్ళాక నాకు బడితే పూజ అనుకుంటున్నాడేమో శ్రీహాను మొత్తం వచ్చి వెళ్ళాక ఆట అంతా మారిపోయింది అనుకో పిల్లడు మొత్తం స్టార్టింగ్ బాగుండే శ్రీహాన్ది అట్లా కంటిన్యూ అయ్యిందంటే స్టార్టింగ్ నాకు తెలిసి జెన్యున్ గా ఆడాడు అబ్బా అందరితో అసలు గొడవ లేదు ఏం లేదు అట్లున్నాడు స్టార్టింగ్ చెల్లింది ఇంకా హింట్స్ ఇచ్చింది అట్లుండాలి ఇట్లుండాలి కన్నా అట్లుండాలి కన్నా ఫైనల్ గేమ్ చేసినా మేము మొత్తం గేమ్ చేంజ్ చేపించేసింది ఆయన తోని. కానీ ఏది ఏమైనా గెలుచుకున్నాడు అక్కడ. ఓ సిరీస్ సంబరాలు చేసుకుని ఉంటది. ఫినాలికి వెళ్ళాడు కదా. ఇంకెవరెవరు ఉన్నారు టికెట్ ఫినాలి ఇప్పుడు? ఎంతమంది ఇంకా ఎవరు? బాబా ఊకెళ్ళేసా అది ముద్దాడుతా ఉంటాడు కదా టికెట్ ఫినాలి లేవగానే. రేవంత్, శ్రీహాను, శ్రీ సత్య, కీర్తి వీళ్ళు ఉండాలబ్బా. రోహిత్ బానే ఆడతాడు. రోహిత్ ఇంకా కొంచెం రోహిత్ లా కొద్దిగా ఇట్లానే ఉంటాడు మనిషి. మొన్నది గమనించరా? మాట్లాడితే ఆ అబ్బాయితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందరినీ కలుపుకొని ఫస్ట్ నుంచి అందరూ అనేది అదే. అట్లా అప్పటి నుంచి కదా అసలు మాట్లాడే పక్క మనిషి కూర్చున్నా కూడా నువ్వు ఎంతసేపు మాట్లాడుతూనే ఉండాలి. కూర్చున్నది ఆయన ఆయనకే, వేరే వాళ్ళది వేరే వాళ్ళకి, నాకు సంబంధం లేదు, నాకు ఎవరు లేరు అన్నట్టు కూర్చుంటాడు. కానీ మొన్న ఈ గేమ్ లో బాగా పికప్ అయిండు. ఇంకోటి గమనించావా? ఇచ్చిండు కదా టాస్క్ అన్ని మళ్ళీ రీక్రియేట్ చేయమని. ఆ టైంలో రేవంత్ లాగా భలే యాక్ట్ చేసిండు. సూపర్ గా చేసి టాలెంట్ ఉంది కాకపోతే మనిషి. ఇప్పుడు టాలెంట్ చూపిస్తే ఏం లాభం? ముందు నుంచే చూపియాలి అది. కాకపోతే ఇప్పుడు ఇంకొకటి గమనించావా? రేవంత్ కీర్తి ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అయిపోయారు ఇప్పుడు. వెళ్ళే ముందు ఫ్రెండ్షిప్ అయ్యారు వాళ్ళు కూడా. వెళ్ళే ముందు ఫ్రెండ్షిప్ ఏం లాభం? రోజు ఫ్రెండ్షిప్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళిద్దరు. వాళ్ళని చూస్తుంటే అబ్బో ఇంత ఫ్రెండ్షిప్ ఎప్పుడో జరిగింది, ఎప్పుడైందా అనిపిస్తుంది. అప్పుడు పాపం ఇంకా ఛానల్ అయిపోతుంది కదా, బాధ అవుతుందేమో. నాకు తెలిసి అయిపోతుంది కదా బిగ్ బాస్. ఇంకా 1 వీక్ ఉంది. అయిపోతే ఇంకా ఏంటి గంటన్నర మనం ఏ ప్రోగ్రామ్ చూస్తాము? రోజు అలవాటు అయిపోయింది. రోజు 10ింటికి కూర్చొని ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఎప్పుడు వస్తుందో. కానీ మంచి పర్సన్ విన్నర్ కావాలని కోరుకుందాం. మనం అనుకున్నది అవుతుందా? అక్కడ బిగ్ బాస్ చేతిలో వాళ్ళు చేసేది ఎట్లా ఉంది ఏంటనేది టార్గెట్ మన చేతిలో కూడా ఉంది కదా ఓట్స్ చేయడం. నేనైతే గట్టిగా లేడీ విన్నర్ అవ్వాలనుకుంటున్నా. అది ఎవరైనా పర్వాలేదబ్బా, కీర్తి కావాలని ఎవరైనా పర్వాలేదు లేడీస్ ఈసారి. ఎందుకంటే 6 ఎపిసోడ్స్ మొత్తం బాయ్స్. బిగ్ బాస్ 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 లో అందరూ వరుసనే బాయ్స్ గెలిచారు. ఈ 6 అన్నా ఇప్పుడు బీట్ అవుట్ చేయాలి. లేడీకి ఎపిసోడ్ ఇది విన్నర్ అవ్వాలి. లెట్స్ హోప్ ద బెస్ట్. చూద్దాం. ఇప్పుడు 46 లక్షలకు అయినాయి డబ్బులు ఆడారు. ఆ 4 లక్షలు గేమ్ కూడా వీళ్ళు బాగా ఆడితే 50 లక్షలు అవుతుంది. శుభ్రంగా 50 లక్షలు టార్గెట్. 4 లక్షలు అయినాయా ఇప్పుడు వాళ్ళకి? మొత్తం కాదు, పెంచుకుంటా వచ్చాడు ఒక్కొక్క గేమ్ కి. చేసినావా అరర్ది? అమ్మో, ఒక్కొక్కరికి బిగ్ బాస్ చుక్కలు చూపించాడే ఆదిరెడ్డి. ఇంతకీ ఏంటంటే శ్రీసత్య పోలే భయంతో నేను రాను అని డోర్ దగ్గరే వేలాడింది. అమ్మో నేను రాను, అమ్మో నేను రాను అంటే డోర్ దగ్గరే ఉంది. కీర్తి శ్రీసత్య వెళ్ళినప్పుడు నాకు దయ్యం కంటే నిన్ను చూసనే భయం వేస్తుంది అని అన్నది. అమ్మో సత్య. మొత్తానికి ఆ అమ్మాయి పిరికిది. ఈయన కూడా ఇంకేముంది నేను లేడీ టైగర్ అది ఇండియా వెళ్ళింది ఎంత భయపడి అరుపులతో చచ్చింది లోపల. ఆదిరెడ్డి అయితే బయట పండగ చేసుకున్నాడు. అబ్బో ఇనియా ఇంకేముంది లేడీ టైగర్ అని చెప్పి ధైర్యంగా వెళ్ళింది. ఈయనయ వీళ్ళ ఈయనయ అందరిని ఒకసారి రమ్మన్నాడు లాస్ట్ రోహిత్ క్యాప్ కోసము. ఈయనయానే దయ్యంలాగా చేసి వాళ్ళని పాపం ఆడుకున్నాడు. ఈసారి బిగ్ బాస్ స్ట్రాటజీ మార్చాడు చూసావా? ఒక వస్తువు తేవాలి. ఈసారి కన్ఫెషన్ రూమ్ నే డార్క్ రూమ్ గా చేస్తారు. ఇంత ముందు ఓపెన్ తీసుకొని పెట్టి వెతుక్కోని వాళ్ళు ఈసారి బిగ్ బాస్ స్ట్రాటజీ మార్చి కన్ఫెషన్ రూమ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫుల్ బోరింగ్ ఉంది. ఫుల్ భయం. కానీ బాగా అనిపించింది, బాగా ఆడారు. అందరికంటే ఆదిరెడ్డి ఎంజాయ్ చేశాడు స్టార్టింగ్. అసలు ఆ కన్ఫెషన్ రూమ్ డార్క్ రూమ్ మొత్తం ఆదిరెడ్డి ఫుల్ ఎంజాయ్ చేశాడు, బాడిండు. అండ్ ఎవరినైనా పంపిమంటారు అంటే శ్రీయాన్ని పంపిమన్నప్పుడు శ్రీయాన్ రియాక్షన్ వాళ్ళే ఉండే. అవును, ఓన్లే ఎవరైనా గెలుద్దామని చూద్దాం. టాప్ 5 లో ఉండాలి వీళ్ళు కనీసం. ఇద్దరు లేడీస్ వెళ్ళాలి టాప్ 5 కన్నా కనీసం. వెళ్ళి కనీసం టాప్ 2 లో అయినా ఉండాలి. అట్లీస్ట్ గెలవాలి. నాగార్జున చేతుల్లో ఇటు ఒక లేడీ, ఇటు ఒక మేల్ ఫీమేల్. ప్రతి వీక్ అట్లనే వస్తుంది కదా? రావట్లేదు. ఎక్కడొచ్చింది? ప్రతి ఇయర్ అట్లనే వచ్చింది. ఒక్కసారే వచ్చింది శ్రీముఖి అన్నప్పుడు ఒక్కసారే వచ్చింది. తర్వాత అంతా అభిషేక్, అఖిల్. ఓకే, మొన్న సన్నీ శ్రీముఖి తోపులే. 3rd బిగ్ బాస్ 3 ఒకటే శ్రీముఖి వచ్చింది. కౌశల్ది కూడా, గీతా మాధురి కౌశల్ వచ్చారా? ఓకే ఓకే. ఇప్పుడు కూడా రావాలి అలాగా కనీసం టాప్ 2 లో అట్లా. నాకు రారు అనిపిస్తుంది ఎందుకో. శ్రీహాన్ రేవంత్ బాగా వాళ్ళిద్దరికి ఉంది కదా. చూద్దాము, చెప్పలేంలే అంత బిగ్ బాస్ చేతిలో. ఇప్పుడన్నా వీళ్ళు బాగా ఆడాలి, బాగా గెలవాలి. ఏది ఏమైనా భార్గవి ఎప్పుడు ఉండేలాగా లేదు ఈసారి బిగ్ బాస్ ఈ సీజన్ ఎందుకో చూడబుద్ది అయితే కంటెస్టెంట్ సెలక్షన్ బాలేదబ్బా కొంతమంది బావులుగా ఉండి ఒక స్లో ప్రాసెస్ లో జరిగింది ఏదో ఆడారు ఉన్నారు అంతే ఏదో చూసినామా అంటే చూసినామా అన్నట్టు చూసి హుషారైన వాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప కానీ వాళ్ళనే కదా ఎలిమినేట్ చేసిండు మనం లైన్ కోసం ఫస్ట్ గీత బాగా రెచ్చిపోయి రెచ్చగొడుతుంది అబ్బాయి ఆమెని వెళ్ళిపోయింది నేనైతే గీతు వెళ్ళినట్టు అయితే అని అస్సలు అనుకోలేదు కానీ నేను ఫైమా వెళ్తుంటే చాలా బాధపడ్డాను నాకు కళ్ళం నీళ్ళు వచ్చినాయి ఫైమా ఫైమా చాలా బాధ వేసింది ఎందుకంటే ఆ అమ్మాయి యాక్చువల్ గా టాప్ 5 లో ఉంటది అనుకున్నా నేను ఫైమా ఆడింది అసలు ఫైమా అందరితో కలిసిపోయి మంచిగా ఆడుతుంది ఒక రేవంత్ తోనే అప్పుడప్పుడు పోట్లాడుతుంది కానీ బయట టాక్ ఏంటంటే రేవంత్ తో ఎవరైతే గొడవ ఆడతారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని టాక్ కామెంట్స్ లో చదివిన ప్రకారం రాసేవాళ్ళు అట్లానే రాస్తారు వాళ్ళ వాళ్ళ గేమ్ కూడా చూపించాలి కదా బిగ్ బాస్ ఎందుకు చేస్తాడు అట్లాగా బిగ్ బాస్ జెన్యూన్ గానే ఎలిమినేట్ చేస్తున్నాడు గీతు ఎలిమినేట్ అయ్యేది ఇది మన ప్రేక్షకుల ఓటింగ్ అబ్బా మనం ఎట్లా ఓటు వేస్తే అట్లా గెలుస్తారు ఓటింగ్ అన్నప్పుడు గీతు కోట ఎందుకు ఏరు చెప్పండి ఏరు ఇష్టం లేదేమో కానీ గీతు ఎలిమినేట్ అయినప్పుడు బాధ ఇప్పుడు 6గురే ఓటేశారు అనుకో 4 వేయకపోతే మరి తక్కువ వచ్చినట్లెక్కే కదా కానీ గీతు బాగానే బాగానే ఆడింది కానీ ఆ అమ్మాయి గొడవలు ఎక్కువ గొడవ కొంచెం ఏంటంటే ఆమె నోరు దురుసు ఎక్కువ గేమ్ నే చూసింది కానీ మనుషుల ఎమోషన్స్ ఏంటి నోరు దురుసు టపా 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 అవతల వాళ్ళకి ఛాన్సే ఇవ్వదు మాట్లాడడానికి అట్లా నోరు దురుసు ఇంకా గేమ్ మీద ఇంట్రెస్ట్ వల్ల ఆమె మనుషుల ప్రేమను పొందలేకపోయింది కానీ ఫైమా అట్లా కాదులే ఫైమా బాగా ఆడింది ఇంట్లో పని కూడా బాగానే చేసింది కానీ అమ్మాయి ఎలిమినేట్ అయితే నాకు బాధేసింది టాప్ 5 లో బాలాదిత్య గారు ఇంకా బాలాదిత్య డల్లేనబ్బా బంగారు తల్లి చిన్న తల్లి అనుకుంటూ తిరిగి ఏం లాస్ట్ కి ఇక ఎలిమినేట్ అయిపోయింది ఈమె ఆవిడ మరీనా మరీనా కానీ వెళ్ళింది కానీ గుడ్ నేమ్ తో పాజిటివ్ వైబ్స్ తో వెళ్ళింది మరీనా వాసంతి రాజు కూడా అవును కాకపోతే వాళ్ళిద్దరిలో ఒకళ్ళు పంపుతారని నేనైతే అనుకున్నాను ఇద్దరు భార్య భర్తలను అయితే ఉంచరు కంపల్సరీ ఉంచారు ఎవ్రీ సీజన్ 2 సీజన్ అదే వితిక వరుణ్ వచ్చినప్పుడు కూడా అయితే ఒకటి సంతోషం బిగ్ బాస్ ఏం చేశాడంటే ఇద్దరిని పంపించాలనే రూల్ పెట్టారు స్టార్టింగ్ బ్రేక్ చేసి ఎవరి గేమ్ వాళ్ళకి లేకపోతే పాప ఇద్దరు వెళ్ళిపోయేవాళ్ళు ఫోన్ లో ఇప్పుడు నామినేషన్స్ అప్పుడు కూడా అట్లనే అయింది ఒక్కళ్ళు చేసిన మిస్టేక్ ఇద్దరు నామినేట్ చేశారు సో అందుకని అది బ్రేక్ చేసేసి రోహిత్ ఉన్నాడు ఇప్పుడు అదొకటి సంతోషం ఏమోలే బిగ్ బాస్ 3, 4, 5 కి అయితే అబ్బా ఎప్పుడు చూద్దామా టీవీ ఎప్పుడు ఆన్ చేద్దామా ఎంతో జోష్గా వెళ్ళి చాలా హుషారు ఏదో టైం గడపాలన్నట్టుగా చూసి ఏదో చూస్తున్నాం అంతే ఇంకా ఏదో చూడాలి చూస్తే అయిపోతుంది ఒక పాట ఒక టైం లాగా అన్నట్టుకి సింపతి ఓట్లు పడుతున్నాయి అబ్బా బాగా అది మాత్రం పక్క అయితే ఆ అమ్మాయి కూడా వచ్చిద్దేమో అందరూ పాపం ఈ అమ్మాయికి ఎవరు లేరు కనీసం ప్రేక్షకులందరం మనం అందరం ప్రేక్షకులందరం ఉండమా అంటే మన విషయంలో మనమే వెనకాల ఉన్నామన్నట్లుగా ఓట్లు పడుతున్నాయి పోనీలే కీర్తి గెలిచినా కూడా ఇప్పుడు కూడా అమ్మాయి ఇంకా స్ట్రాంగ్ అయింది ఇంతమంది ప్రేక్షకుల ఆదరణతో నేను గెలిచానని అట్లీస్ట్ కొంచెమైనా ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి కొంచెం అవును అట్లా కూడా యూజ్ అవుతాయి ఎన్ని వీక్స్ అమౌంట్ దేవుడు ఒక నష్టం చేసినందుకు ఒక మెయిల్ చేశాడు ఇట్లా అమ్మాయి సీరియల్స్ లోకి ఇట్లా ప్రోగ్రామ్ లోకి వచ్చి ఒక మెయిల్ చేశాడు ఈ విధంగా అమ్మాయి కప్పు గెలిచిందంటే లైఫ్ టైం ప్రేక్షకులందరే ఆమె సొంత మనుషులే ఇంకా అంటే ప్రేక్షకులు ఎంతలా ఆమెని ఓట్లు వేసారో చూడు మరి కీర్తి ఇప్పటి వరకు నిలబడిందంటే నేను యాక్చువల్ గా స్టార్టింగ్ మధ్యలో ఎందుకంటే ఊకే ఏడవడము నాకు ఎవరు లేరు నాకు వీళ్ళ అమ్మ నాన్న చూస్తుంటే ఇది అని కానీ నిలబడిందబ్బా ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయి వీక్ అంటారా కానీ ఆ అమ్మాయి స్ట్రాంగ్ అట్లా ఏడుస్తున్నా ఏం చేసినా కూడా గేమ్ అయితే ఇప్పటివరకు ఆడింది గేమ్ ఆడింది అందరితో బాండింగ్ ఉంది తనకి ఏదైనా బాధ ఉంటే చెప్పుకొని ఏడ్చింది స్ట్రాంగ్ అని గేమ్ లాగానే చూసింది అంటే ఆ లెక్కన ఇప్పుడు టాప్ 6 లో ఉన్నట్టే కదా కీర్తి ఇప్పుడు 6 మెంబర్స్ మొత్తం అదే మరి టాప్ 6 కి వచ్చేసింది ఇంకొకరు ఎలిమినేట్ అయితే ఇంకా ఆ లెక్కన 5 లోకి వెళ్ళిపోద్ది టాప్ 5 లోకి అంతే చూద్దాం అమ్మాయికి రావాలని కోరుకుందాం టాప్ 5 లోకి ఇంకేంటి మరి ఇట్లా నడుస్తుంది ఏదో చూస్తున్నాంలే అంత ఇంట్రెస్ట్ మజా రావట్లేదు బిగ్ బాస్ చూడాలంటే ఏం మాట్లాడబుద్ది ఇంకెన్ని 98వ రోజు ఇంకా మా అయితే ఇంకో 4 రోజులు 105 రోజులు నాకు అర్థమైతలే ఏంటంటే ఏంటది ఇప్పుడు 6 మెంబర్స్ 6 మెంబర్స్ కి ఈ వీక్ లా ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు ఇంకా 1 week ఎక్స్టెండ్ చేస్తారా వీళ్ళని? ఆ మరి టాప్ 5 లో పోటీ చూడాలి కదా. ఒక్కొక్కళ్ళని ఆ రూమ్ లో పంపించి మెరుపులు టపాకాయలు పేల్చి అయిపోయింది కాదు నిన్ననే. అవన్నీ చేస్తారు, ఇంకా ఉంది వేరేది. 5 members చేస్తారు కదా. ఆ 5 members కి జర్నీ చూపించి వాళ్ళకి వాళ్ళని ఆనందంలోకి ముంచి వాళ్ళకి ఏం జరుగుతుంది 5 members మధ్యలో పోటీ. మీరు ఇంకొకటి అస్సలు సిసలైంది, బిగ్ బాస్ అలా ఊరికే వదిలిపెడతారా? డబ్బు ఆశ చూపించారు ఇప్పుడు 5 గురికి 25 లక్షలు ముందు పెట్టి మీకు క్యాష్ కావాలా కప్పు కావాలా అని పెడతారు. ఇప్పుడు 25 లక్షల నుంచి 30 లక్షలు అట్లా ఎక్స్టెండ్ 15 లక్షలు తర్వాత అమౌంట్. మరి దానికి ఆశపడి చూస్తా ఉండు, మరి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు ఆ డబ్బు తీసుకొని. అరే బిగ్ బాస్ అలా ఫుల్ సెలబ్రిటీస్ ఫినాలే అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రిటీ వచ్చి హౌస్ లోకి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి మాట్లాడి చాలా ఉంది కదా ఫినాలేకి. మళ్ళీ హౌస్ ఉంది ప్రోగ్రామ్, సో క్యాష్ తేలాలి. ఒకళ్ళు ఆ క్యాష్ తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరు వెళ్తారు అనుకుంటావు క్యాష్ తీసుకొని? 5గురిలో ఎవరికంటావు? ఒకవేళ 5 ఉంటే 5 తీసుకుంటేదే అనుకున్నా, కానీ ఇప్పుడు ఎవరు తీసుకునేలాగా అనిపిస్తలేదు నాకెందుకు. నాకెందుకో ఒక 25 లక్షలు క్యాష్ వస్తే శ్రీసత్య తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి ఏదో ఆపరేషన్ సర్జరీ అని కూడా ఉంది. శ్రీసత్య తీసుకోవచ్చు క్యాష్ అనిపిస్తుంది. శ్రీసత్య ఒకవేళ టాప్ శ్రీహాన్ అయితే అమ్మ వాళ్ళిద్దరు పోటాపాటిగా ఉన్నారు, వాళ్ళు తీసుకోరు. కానీ ఇంకొకటి టాప్ 5 లో రోహిత్ ఉంటే రోహిత్ కూడా క్యాషే తీసుకుంటాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి తెలుసు నేను 1 లోకి వెళ్ళనని. సో రోహిత్ కూడా తీసుకోదు, కీర్తి తీసుకోదు. కీర్తి ఆడింది పట్టుదలగా, జనాలు నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఆడదా. శ్రీసత్య కానీ శ్రీసత్య అయితే కంపల్సరీ తీసుకుంటది. ఆదిరెడ్డి తీసుకోడు, కామన్ మ్యాన్. ఇప్పుడు వరకు వచ్చాడంటే లాంగ్ వచ్చిందంటే చాలా గ్రేట్. ఒక కామన్ మ్యాన్ టాప్ 6 లో ఉన్నాడంటే అది చెప్పలేదు. ఫ్యామిలీ బట్టి ఏమన్నా ఇబ్బందులు బట్టి వాళ్ళు ఆలోచిస్తారు. అది మేబీ ఎవరైతే తీసుకున్నది తెలియదు. ఏమైనా తీసుకుంటే 15 లక్షలు ఒకళ్ళు తీసుకుంటారు, 25 లక్షలు ఒకళ్ళు తీసుకుంటారా? అయిపోయా అట్లా ఇవ్వరు కదా. ఒక ఏమంటే అన్ని అమౌంట్లు ఇస్తే గెలిచిన వాళ్ళకి ఏం మిగిలిద్ది? 50 లక్షల్లో 15 లక్షలు ఒకళ్ళు తీసుకుంటే అప్పటికే అక్కడికే అయిపోయింది నీకు 40 లక్షలు. 10 లక్షల కప్పు వచ్చిన వాళ్ళకి బానే చెప్పావు నువ్వు. అట్లా 25 లక్షలు వీలే తీసుకున్నావు. సోహేలే కదా తీసుకుంది 25 లక్షలు. సోహేల్ తీసుకుంటే అభిజిత్కి ఎంత వచ్చినాయి? 25. అంతేనా? అంతే, కప్పు గెలిచాడు 25. ఏం లాభం? కప్పు. సువర్ణ భూమి స్థలం ఇచ్చారు కదా 300 గజాలు. ఇప్పుడు కూడా ఇస్తారు. ఇప్పుడు కూడా గెలిచిన వాళ్ళకి ఉంది కదా గిఫ్ట్ హ్యాంపర్స్ ఇంకేవేవో ఉంటాయి. తెలిసి టాప్ 3 వాళ్ళకి స్థలాలు ఇస్తారు అనుకుంటలే. టాప్ 3కి బానే బెనిఫిట్లు బానే ఇస్తారు. పైసలే ఎంటర్టైన్మెంట్, కాస్ట్యూమ్స్ అన్ని. పేరు తర్వాత వాళ్ళు ఎన్ని ప్రోగ్రామ్లు చేసుకుని పేరు వస్తుంది. మళ్ళీ ఇంటర్వ్యూస్ కి అమౌంట్ అన్ని. ఓ లైఫ్ డిఫరెంట్ ఉంటది. పెద్ద బడ్జెట్ అది బిగ్ బాస్ బడ్జెట్. రియాలిటీ గేమ్ షో కానీ ఈ సీజన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండేది. అసలు ఎందుకో నచ్చలేదు. ఈసారి చూసారు కదా టిఆర్పి రేటింగ్ కూడా తక్కువ పడింది కాబట్టి చాలా. బిగ్ బాస్ నెక్స్ట్ ఎపిసోడ్ మంచి మంచి వాళ్ళు పట్టుకొస్తారులే. మరి బిగ్ బాస్ లో సుదీప ఆడింది చూసావా? చూసిన. పింకీ ఆ అమ్మాయి అంటే నాకు అసలు ఇంప్రెషన్ లేదు. మామూలుగానే ఏదో ఏమాడిందబ్బా. ఓ ఏదేదో ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఈ ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఏడవటము. నేను ఇలాగా రేషన్ గురించి ఊకే. పింకీకి రేవంత్ కి ఎప్పుడు ఫైట్ ఉంటుండే. పప్పు ఎక్కువ వేసుకుండు, అన్నం ఎక్కువ వేసుకుండు. అయ్యో రామ, ఎవరు తిండాలు తినొచ్చు కదా. ఇది గోల. ఈసారి బిగ్ బాస్ లోనే ఆ తిండి గోల. ఏసారి బిగ్ బాస్ లో అసలు తిండి లేదు, వంట గురించి ఉంది. ఏమన్నా తెలుసా, నాకు వంటే రాదు. ఆమె యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుని పోయినసారి కాజలేమంది నాకు వంటే రాదు చూసాము. కానీ ఇక్కడ తిండిగోలంటే అన్నం సరిపోవట్లేదు, కూర సరిపోవట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ చూపిస్తున్నారు స్క్రీన్ లోకి, ఏంటో ఆయన తిండి పెట్టినట్టుగా. ఇదేంటి ఏమో లేదు, వచ్చే బిగ్ బాస్ కన్నా కనీసం మంచి కంటెస్టెంట్లు రావాలనుకుంటున్నాను. ఈమె అభినయశ్రీ గుర్తుందా నీకు? ఎవరామి? స్టార్టింగ్ వీక్ లోనే పోయిందిలే గానీ ఇందులో ఉన్న అమ్మాయే. అసలు నాకైతే నేనే మర్చిపోయానంటే జనాలు కూడా అందరు మర్చిపోయి ఉంటారు. అదే ఆర్యా సినిమాలో ఎలిమినేట్ అయిపోయింది. అవును, ఇప్పుడు నువ్వు అంటే గుర్తొచ్చింది. ఈ ఎపిసోడ్ లో ఉంది కదా అభినయశ్రీ. స్టార్టింగ్ శాలిన్ కూడా. అయ్యో మరి వాళ్ళు పోయారు కదా, వాళ్ళిద్దరు పోయారు. అమ్మా నెక్స్ట్ ఇంకా మరి వాళ్ళు ఎందుకు తెచ్చిపెట్టినట్టు అసలు? మంచి మంచోళ్ళు ముందే పోయారు అసలు. నాకు అర్థమైంది మంచి మంచోళ్ళు ఏమాడారు వాళ్ళు. అంత చౌదరి నువ్వు అన్నాక నాకు గుర్తొస్తుంది అభినేశ్రీ ఆట. నేహ చౌదరి స్టార్టింగ్ లోనే ఎలిమినేట్ అయిపోయినట్టుంది కదా రెండో వారమే. నేహ చౌదరి థర్డ్ వీక్ ఎలిమినేట్ అయింది. ఇక నెక్స్ట్ ఈమె అమ్మాయి నీకు బాగానే గుర్తుందే, మెమరీ పవర్ ఎక్కువే ఉంది నీకు. మొత్తం చూస్తున్నా కదా కానీ ఎంత చూసినా ఏం లాభం అసలు. ఇప్పుడు నువ్వు అన్నేదాకా నాకు అహో వీళ్ళు ఉన్నారా దీంట్లో అన్నట్టు గుర్తే రావట్లేదు. ఇంకా చలాకి చంటి ఏదోలే ఉన్నాను డేస్ బాగా ఎంటర్టైన్ చేసి ఇద్దరు కలిసి అబ్బో ఆడేసుకున్నారులే. ఇక ఏం చేస్తాం అంత మంది కామెడియన్ ఇంకా ఆయన తీసేయాలి. ఆయన ఇంకా వేస్ట్. నేను చూసాను కదా ఆయన అంటే ఉంచాలి బాగా. ఇప్పుడు దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. లిమిట్ దాటి ఎగతాళికి కూడా ఒక లిమిట్ ఉండాలి. లిమిట్ దాటిపోతే ఏదైనా ఎదుటోళ్ళు నొచ్చుకునేలాగా అంత ఎగతాళి కూడా చేయకూడదులే. సరేలే ఏదేమైనా నువ్వు ఇదిగో ఇంకా కొన్ని రోజులే ఉందని ఏం బాధపడకు ఓకేనా. ఏమో అది నాక నీ ఎంత చూసినా చాలా బెంగ పెట్టుకున్నట్టున్నావు వెళ్ళిపోయాక. అంటే బాగా నాకు ఇట్లా నచ్చట్లేదు నువ్వు ఇట్లా ఉంటే ఎండింగ్. ఈ వన్ వీక్ మనం మస్తు చూసి ఒక లేడీ విన్నర్ అవ్వేలా విన్నవాలని కోరుకుందాము ఓకేనా. నువ్వేమి హుషారుగా ఉండు పిల్ల, నువ్వేం డల్లవుకో ఈయన మరి అదంతా గేమ్ అంటే సరేనా. హుషారుగా ఉండు. సరే పద టీవీ చూద్దాం.